నెల 9 నుంచి ఉద్యోగుల ఉద్యమం ప్రారంభమవుతుందని ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ జేసీ నేతలు సమావేశమయ్యారు. సీఎం హామీ ఇచ్చిన ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగులకు డిఏలు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదన్నారు. అకౌంట్లలో డబ్బులు వేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జీతభత్యాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, అందుకే ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమయ్యారంటూ వెల్లడించారు. ఏప్రిల్ 3 వరకు మొదటి విడత ఉద్యమం ఉంటుందని, ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5 నుండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఉన్నటువంటి నాయకులను సంసిద్ధం చేసి 9వ తారీఖు నుంచి చేపట్టబోయేటువంటి ఉద్యమ కార్యాచరణని విజయవంతం చేయడానికి వారందరిని కూడా కోరుతూ ఈ యొక్క టీములు పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా మా టీము ఈరోజు ఏలూరు జిల్లా, అదేవిధంగా 2 జిల్లాల నాయకత్వంతో మాట్లాడటం జరిగింది. మేము ఉద్యమానికి రావటానికి ప్రధానమైనటువంటి కారణం, గత సంవత్సర కాలంగా అంటే గత సంవత్సరం ఉద్యమం చేపట్టినప్పుడు ఏదైతే మాకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఒక్క అంశం కూడా పరిష్కారం కానందువల్ల స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏప్రిల్ నుంచి దఫదఫాలుగా బకాయిలు మొత్తం తీరుస్తామని చెప్పినప్పటికీ కూడా, ఆ తర్వాత సమావేశాలు నిర్వహించినటువంటి మంత్రుల ఉపసంఘం కూడా ఏ ఒక్క దశలో